అడ్డస్తే ఆర్టీసీ బస్సులతో తొక్కిస్తాం బిఆర్ఎస్ కు ముఖ్యమంత్రి వార్నింగ్ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా 63 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు టాటా బిర్లా అంబానీలతో పోటీ మహిళా శక్తి సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మా ఆడబిడ్డలు అక్కలు చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తుంటే వాటిని బంద్ చేయాలని ఆటో డ్రైవర్లకు కిరాయిలు ఇచ్చి కేటీఆర్ హరీష్ రావు కవిత ధర్నా చేస్తున్నారు ఆడబిడ్డలు గడ్డం పెడితే ఆర్టీసీ బస్సు మీద ఎక్కిస్తాం ఆర్టీసీ బస్సు మీద ఎక్కిస్తాం అంటూ బిఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు మంగళవారం నిర్వహించిన మహిళా శక్తి సదస్సులో మాట్లాడిన ఆయన మహిళా సంఘాల్లోని 63 లక్షల మందికి వడ్డీ లేని రుణాలు అందిస్తామని ప్రకటించారు మొత్తానికి అయితే ఎవరన్నా అడ్డం వచ్చేది నుంచి ఆర్టీసీ బస్సులతో దొక్కితేరాడు రేవంత్ రెడ్డి ఎందుకేనా ముఖ్యమంత్రిని చేసింది ప్రతిపక్షాలు ప్రశ్నించద్దా ఇప్పుడు ఆర్టీసీ డ్రైవర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా పెట్టినప్పుడు ఆటో డ్రైవర్లకు అన్యాయం జరిగింది ఆ విషయాన్ని ప్రశ్నించారు ఆ విషయంలో ఒకవేళ కేసీఆర్ కేటీఆర్ డ్రామా లేచింటే మరి మేము ఆటో డ్రైవర్లకు ఆదుకుంటామని చెప్పేసి మాట మీరు ఎందుకు మాట్లాడారు డైరెక్ట్ తీసుకుపోయి అరెస్ట్ చేయకపోయారు ఆటో డ్రైవర్లందరూ కేటీఆర్ ఏమో నడిపిస్తున్నప్పుడు కేటీఆర్ని అరెస్ట్ చేయకపోయారు ప్రశ్నించేది ఉంటే ఆర్టీసీ బస్సులతో దుఃఖిస్తారా ఇది ఎక్కడ అన్యాయం ఆ విషయం కూడా చెప్పండి మీరు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంకా 5 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలందరూ ప్రశ్నిస్తారు మిమ్మల్ని గెలిపించడం కోసం పనిచేసినటువంటి ఆ నిరుద్యోగులు ఈరోజు మళ్ళా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఇంకా వచ్చింది గురుకులాల కోసం గురుకుల పోస్టింగ్ల కోసం ఆ కోచింగ్ సెంటర్లు నడిపించేటువంటి వ్యక్తులు కూడా ఈరోజు ధర్నాలు ఎందుకు చేస్తున్నారు ఆ విషయం కూడా మాట్లాడుకుందాం ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇక మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళందరి మీద ఆర్టీసీ బస్సులను దుఃఖిస్తామని అంటే కేసీఆర్ ధర్నా చౌకం ఎత్తేసిన దానికన్నా అధ్వానం ఇక మీరు ఆయన ధర్నా చౌకం ఎత్తేసి కనీసం ధర్నాలు చేయకుండా అడ్డుకున్నాడు కావచ్చు కానీ నువ్వు ఏకంగా బస్సులను దుఃఖిస్తామంటే ఇది బీజేపీ పాలన కన్నా అధ్వానమైన పాలన అవుతుంది బీజేపీ నాయకులేమో రైతుల మీదకి కార్లను ఎక్కిస్తారు మీరేమో కాంగ్రెస్ నాయకులేమో డైరెక్ట్ బస్సులను ఎక్కిస్తారు ఏమంటాడు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చెప్తాడు ఎట్లా చెప్తారు కోటీశ్వరులను ఇదేదో కేసీఆర్ కాదు గొర్రెలందరికీ గొర్రెలు ఇస్తున్నాం వీళ్ళందరూ కోటీశ్వరులు అయిపోతారు కానాడు ముదిరాజులందరికీ షాప్ బిల్లు ఇస్తున్నాం ముదిరాజులు మొత్తం కోటీశ్వరులు అయిపోతారు ఇక మంగళంలోకి ఉన్న సాగరంలోకి ఫ్రీగా కరెంట్ ఇస్తున్నాం వాళ్ళు కూడా ఫ్రీ కరెంట్ వాళ్ళు ఇచ్చేటువంటి 200 యూనిట్ల 100 యూనిట్ల ఫ్రీ కరెంట్కి మొత్తం మంగళంలో ఉన్న సాగరంలో అందరూ కోటీశ్వరులు అయిపోయారు ఇప్పుడు ఇవాళ కాళ్ళ మీద కాలేసుకుని బతుకుతారు ఆ పైసలు ఏం చేయాలని అర్థమైతే లేదు వాళ్ళకు ఇప్పుడు కోటి మంది మహిళలను కోటీశ్వరులను ఎట్లా చేస్తారు ఏ రకంగా చేస్తారు చెప్పండి నువ్వు ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాలు 100,000 రూపాయలు 200,000 రూపాయలు ఇస్తావు ఆ 200,000 రూపాయలు ఎంత కష్టపడితే 1,00,000 రూపాయలు అయితే ఎట్లా 1,00,000 రూపాయలు అయితే ఆ విషయం కూడా చెప్పండి ఇప్పటి వరకు లాస్ట్ టైం ప్రభుత్వంలో పావుల వడ్డీ రుణాల కింద తీసుకున్నటువంటి పైసలకే ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఆ పావుల వడ్డీ తిరిగి వాళ్ళకు మహిళలకు చేరలేదు మీరు వడ్డీ లేని రుణాలు ఇస్తా అంటున్నారు వడ్డీ లేని రుణాలు ఇచ్చేది ఉంటే ఇక్కడి వరకు వస్తాయి ఎంతవరకు వస్తాయి ఆ విషయం కూడా చెప్పండి వడ్డీ లేని రుణాల ద్వారా కోటీశ్వరులు అవుతారు ఆ మహిళలు మీరు ఇచ్చేటువంటి ఫ్రీ బస్ పాసు మీరు ఫ్రీ ఇచ్చేటువంటి ఫ్రీ టికెట్ 200 యూనిట్లో ఫ్రీ అసలు 200 యూనిట్లో ఫ్రీ కరెంట్కు మహిళలకు సంబంధమే లేదు 500 రూపాయల గ్యాస్ సిలిండర్కు మహిళలకు సంబంధమే లేదు అది కుటుంబానికి సంబంధించింది మీరు మహిళలు కానీ చెప్తున్నారు మీరు ఇచ్చేటువంటి 2,500 రూపాయలతో వడ్డీ లేని రుణాలతో మహిళలందరూ కోటీశ్వరులు అవుతారంటే అసలు ఇక ఆల్రెడీ మా వాళ్ళందరూ కోటీశ్వరులు అని చెప్తారు ఇంకొక 3 ఏళ్ళు 4 ఏళ్ళు అయిపోయిన తర్వాత తెలంగాణలోని మహిళలందరూ కోటీశ్వరులు అయిపోయారు కాబట్టి వీళ్ళందరికీ స్కీములు ఉచిత బస్ పాసు అన్నీ తీసేద్దాం రేషన్ కార్డులు తీసేద్దాం ఎందుకంటే వీళ్ళు కోటీశ్వరులేనే వీళ్ళకు మళ్ళీ రేషన్ బియ్యం ఎందుకు ఇక కోటి మంది మహిళలు అంటే కోటి కుటుంబాలు అయితే కోటి కుటుంబాలు ఈరోజు తెలంగాణలో 5 కోట్ల మంది ప్రజలు ఉండేదంటే 5 కోట్లలో కోటి కుటుంబాలు ఆల్రెడీ పోతే మా అంటే ఒక 10 లక్షల మంది పేదలు ఉంటారు కావాలకి ఇద్దరు కాచి రేషన్ కార్డులు తీసేస్తారు ఉచిత బస్ పాస్ తీసేస్తారు ఫ్రీ కరెంటు తీసేస్తారు ఎందుకు అందరు కోటీశ్వరు అండి ఫ్రీ కరెంట్ ఇచ్చేం లాభం ఇది మంచిగా ఉండేది ముచ్చట చెప్పడానికి ఈజీ ఉంటుంది టాటా బిర్లా అంబానీలతో పోటీ ఆట మహిళలకు టాటా బిర్లా అంబానీలతో మళ్ళీ ఇక్కడో అక్కడలో కాదు అంబానీతో పోటీ ఆట మనకు అంబానీ భార్య 60 లక్షల రూపాయలు ఖర్చు చేస్తుంది ఒక నెలకు 60 లక్షల రూపాయలు ఆమె మేకప్ ఖర్చు చేస్తుంది ఇప్పటి వరకు మా అవ్వ 60 లక్షలకు ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు మరి మాకు అంబానీలతో మాకు ఇక్కడ పోటీ ఇక మా ఆడబిడ్డలు అక్కలు చెల్లెళ్ళు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేస్తుంటే వాటిని బంద్ చేయాలని ఆటో డ్రైవర్లకు కిరాయిలు ఇచ్చి కేటీఆర్ హరీష్ రావు కవిత ధర్నా వేస్తున్నారు కవిత కేటీఆర్ ధర్నా చేయించేట పరిస్థితి లేదు నిజంగానే ఆర్టీసీ డ్రైవర్లకు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా బస్ పాస్ ఇచ్చిన తర్వాత ఈరోజు ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారు ఆటో డ్రైవర్లకు గిరాకీ లేదు కిరాయిలు లేవు వాళ్ళు ఓలాల ఉబర్ లాంటి సంస్థల్లో ఆటోలు నడుపుకుందామన్నా కూడా కిరాయిలు సరిగా దొరకలేవు
వందల మంది ఒకటేసారి వచ్చి ఆ ఉబర్ ఓలాల దూరడం వల్ల ఈరోజు కిరాయిలు కూడా సరిగా దొరకలేవు. రోజుకు నాలుగు కిరాయిలు దొరికితే 400 రూపాయలు కూడా మిగలట్లేదు. ఒక్క ట్రిప్కు 50 రూపాయలు చొప్పున కూడా నా 200-300 రూపాయలు కూడా మిగలట్లేదు పరిస్థితి ఈరోజు ఆ ఆటో డ్రైవర్లకు వచ్చింది. వాళ్ళని ఆదుకుంటామని మీరు చెప్పారు, ఆదుకోండి. ఆదుకున్న తర్వాత హరీష్ రావు కేటీఆర్ మళ్ళీ మాట్లాడతారా? మీరు ఆదుకోకపోవడం వాళ్ళు ఇప్పుడు ధర్నాలు చేస్తున్నది. మీరు ఆదుకునేది ఉంటే వాళ్లకు ఉపాధి చూపించేది ఉంటే, వాళ్ళకు ఉద్యోగాలు చూపించేది ఉంటే ఈరోజు ఎందుకు వాళ్ళు రోడ్లు మీకెత్తరు?